Welcome to SakshiEducation.com. Today, June 2, 2020. So, June 2 అరగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని మనకు తెలిసింది. సో చరిత్రలో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందనేది మిత్రులందరికీ తెలిసిందే. సో దీనికి వెనుక చాలా సంవత్సరాల పోరాటం అనేది కనిపించింది. తత్ఫలితంగా చివరికి అనేక రాజకీయ ప్రక్రియలు ఎన్నెన్నో మలుపుల అనంతరం చిట్టచివరిగా ఈ యొక్క రాష్ట్రం ఏర్పడ్డది అన్నది తెలిసిందే. అదే 6వ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ మిత్రులు నిర్వహించుకుంటున్నారు అనేది మనకు తెలిసిందే. మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి కనుక మనం చూస్తే, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ఒక అతి గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించబడ్డ ప్రాజెక్ట్ అని పదే పదే మనం పత్రికలలో చూస్తూనే ఉన్నాం. దాదాపు 600 మీటర్లకు పైగా నీటిని తీసుకొని వచ్చి తోడిపోయడం, అంటే లిఫ్ట్ చేయడం అనేది మాత్రం ఒక గొప్ప విశేషమని అమెరికాలోని కొలరాడో కానీ, ఈ యొక్క లిబియాలో ఉన్న నది, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాలేరి సుజలా శ్రావంతితో పోల్చినప్పుడు ఇదే అత్యుత్తమమైన ప్రామాణికలతో నిర్మించబడిన ప్రాజెక్టుగా ఈనాడు మనకు విదితమే అది ఆ విషయం. దాని తర్వాత ఇక ప్రపంచం అంటే దేశంలోనే వినూత్నమైన కొన్ని పథకాలను కూడా తెలంగాణలో ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడం అనేది ఒక గొప్ప విషయం. అందులో ఒకటి రైతు బంధు. వాస్తవంగా ఒకనొక సమయంలో వ్యవసాయం దండగానే పరిస్థితిలో ఉన్నప్పుడు క్రమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హరితాంధ్రప్రదేశ్ పేరుతో ఎంతో కొంత వ్యవసాయ యొక్క అభివృద్ధి అనేది ప్రారంభమైంది. దానికి కొనసాగింపుగానే తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మనం ఈనాడు కనుక చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, లింక్ కెనాల్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ డ్యామ్స్ కానీ, ఇవన్నిటితో పాటుగా ఒక అత్యుత్తమమైన పథకాన్ని రైతులకు అందించింది. మరొకటి ఏంటంటే రైతు బంధు. రైతులు సరిగ్గా వర్షాకాలంలో అంటే పంటలు పండించే సమయం ఖరీఫ్, ఈనాడు దానే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే వానాకాలం అనే పేరుతో పిలుస్తున్నాం. రబీ అనేదాన్ని తెలంగాణలో యాసంగి అని పిలుస్తున్నారు. సో పునాస యాసంగిలు అని కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని పిలుస్తారు. ఈ యొక్క ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి లేదా ఎరువుల కొట్టు దగ్గరికి, వ్యాపారుల దగ్గరికి వెళ్ళి రుణ రూపంలో దా యొక్క ఎరువును కానీ లేదా ధనాన్ని కానీ తీసుకొని కొనుగోలు చేసి పంట పండిన తర్వాత తిరిగి చెల్లింపులకు వెళ్ళినప్పుడు చాలా వరకు వాళ్ళు నష్టపోయేవారు. కొన్ని సందర్భాల్లో సరైన సమయంలో ఆ యొక్క పెట్టుబడి దొరక్క, సరైన సమయంలో విత్తనం నాటుకోలేక పంటలు నాశనం అవుతుంటాయి లేదా అనుకూలమైన పరిస్థితిలో సాగు జరగదు. ఆ పరిస్థితిలో వీళ్ళు నష్టపోయేవాళ్ళు అన్నది తెలుస్తుంది. అయినప్పటికీ ఈ యొక్క రైతు బంధు వల్ల కొంతవరకు వాళ్ళకు ఉపశమనం కలిగింది. ప్రతి రైతుకు 1 ఎకరాకు 5,000 చొప్పున ఎన్ని ఎకరాలున్నా సరే నిబంధనలు ఏమి లేకుండా ఈ యొక్క ధనాన్ని ఇవ్వడం వల్ల రైతులు సాగు చేశారు. మరి ఇందులో కొన్ని లోపాలను కూడా తరచుగా విమర్శకులు చర్చించడం కూడా జరిగింది. అందులో ప్రధానమైనది ఏంటి, లోపాలలో కనుక మనం చూస్తే, ఒకటి వ్యవసాయం సాగు చేసేవారు అంటే కౌలుదారులకు కాకుండా పట్టాదారులకే ఇవ్వడం వల్ల కౌలుదారులు నష్టపోయారని కూడా చెప్పడం జరిగింది. సో అది వేరే అంశంగా చూద్దాం. ఇక మరొకటి ఏంటి, ఇటీవల కాలంలో మనం కనుక చూస్తే రైతు బంధుతో పాటు రైతు బీమా, దాంతోపాటుగా ఈ యొక్క రైతు బీమాతో పాటు రుణం మాఫీ. సో ఈ రుణమాఫీ విషయంలో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా 100,000 రూపాయల రుణాన్ని మేము మాఫీ చేసాం ప్రతి రైతుకు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే ఉంది. అది ప్రతి సంవత్సరం చొప్పున 25,000 చొప్పున ఇచ్చాం. సో ఇది 1 లాక్ అయిందన్నారు. సో ఆ ఇంట్రెస్ట్ మిగతా క్యాలిక్యులేషన్స్ విషయంలో చాలా అనేక రకాల విమర్శలు మొదలైన ఉన్నా కూడా ఒక అద్భుతమైన ఆలోచనతో చేపట్టబడిన పథకం అది ఒకటి, మరొకటి అని కూడా మనం చెప్పవచ్చు. ఇక మరొకటి ఏంటి అంటే రాష్ట్రం ఏర్పడడానికి ముందు, సో తెలంగాణ కనుక ఏర్పడితే తెలంగాణ అంధకారం అయిపోతుంది, విద్యుత్ ఉండదు అనుకున్న దాంట్లో మొదటి 6 నెలల్లోనే ప్రజలకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇవ్వాలనే ప్రక్రియను ప్రారంభించింది. సో అది సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. విద్యుత్ ఎక్కడుంటే అక్కడ కొనుగోలు చేశారు, ఉత్పత్తి కేంద్రాలను కూడా పెట్టారు. మళ్ళీ దీని లాభ నష్టాలు అంటే వేరే విషయంగా చూద్దాం, కానీ ఈనాడు అదొక పథకంగా కూడా కొనసాగుతూనే ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆసరా పెన్షన్లు, తెలంగాణలో దాదాపు 48 లక్షల మందికి వివిధ రూపాలలో వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఒంటరి మహిళలకు కానీ లేదా వికలాంగులకు కానీ, ఈ విధంగా చూస్తే అనేక రకాలుగా ఆసరా పెన్షన్లు అనేది ఇచ్చాయి. ఒకనొక సమయంలో ఈ వరకట్న కారణం కావచ్చు, దురాచారం అయినప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ కూడా, లేదా ఆడంబరం కోసం జరిపే వివాహాల వల్ల ఖర్చు కావచ్చు,
దిగువ మధ్య తరగతి కుటుంబీకులకు పేదలకు ఒక ఆడపిల్ల వివాహం అనేది వచ్చే వరకు తలకుమించిన భారంగా ఉండేది అందుకని కళ్యాణ లక్ష్మి అని హిందువులకు షాదీ ముబారక్ పేరిట ఈ యొక్క ముస్లింలకు ఒక వినూత్నమైన పథకం కూడా ప్రవేశపెట్టి దాని అమలు పరిస్థితులది మాత్రం తెలంగాణ అనే చెప్పుకోవడం మనం చెప్పొచ్చు ఇక మరొక అద్భుతమైన పథకం ఏంటంటే మిషన్ భగీరథ ఈ యొక్క మిషన్ భగీరథ అనేది తాగునీరు కోసం తెలంగాణలోని మహిళలు కొన్ని కిలోమీటర్ల దూరం పాటు వాళ్ళు నడిచి వెళ్తున్నారని అందుకని అలాంటిది లేకుండా ఇంటికి ఒక రూపాయికి ఒక బిందె తాగునీరును అందించడం కోసం చేపట్టబడిన బృహత్ పథకమే మిషన్ భగీరథ భగీరథుడు అంటే మీకు తెలిసిందే ఆ యొక్క కైలాసంలో ఉన్న నీరును గంగమని నేల మీదకి తీసుకురావడానికి తపస్సు చేయడం అందుకే ఎవరైనా నీటి కోసం తపస్సు చేస్తే భగీరథ తపస్సు లేదా ఆధునిక కాలంలో అటువంటి ప్రయత్నం చేస్తే అపర భగీరథుడు అని చెప్పేవాళ్ళు అదేవిధంగా ఈ పథకానికి మిషన్ భగీరథ అనే పథక పేరు పెట్టడం రూపొందించి ప్రతి ఒక్క గ్రామంను ప్రతి ఒక్క ఇంటికి అది పట్టణం కానీ గ్రామం కానీ ఇంకేదైనా కానీ దాని అన్నింటి కూడా నీరును అందించే ప్రక్రియను మాత్రం ప్రారంభించింది ఈ యొక్క మిషన్ భగీరథ రూపంలో అనేది మనకు తెలిసింది తర్వాత మరొకటి వచ్చే వరకు ఇండస్ట్రీలో అభివృద్ధి కానీ ఐటీ అంటే సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత భారతదేశంలో బెంగళూరుతో సమానంగా ఐటీలో పోటీ పడిన నగరం హైదరాబాద్ ఆ యొక్క పోటీ పడి ఆ వేగాన్ని పెంచుకున్న తర్వాత అదే వేగాన్ని కొనసాగిస్తూ ఈనాడు భారతదేశంలో అత్యధికంగా ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంగా కూడా ఐటీ ఎగుమతుల్లో ఉంది ఇక మరొకటి ఒక ఎస్సీజెడ్ గొప్పది కూడా ఒకటి ప్రారంభించాలని దానికోసం భూసేకరణ జరిపి ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవలి వైపున ఒక కార్యక్రమాన్ని చేపట్టబడింది మనం ఏమనుకున్నామంటే ఈ యొక్క ఫార్మాసిటికల్ సిటీ ఫార్మా సిటీ అనే పేరిట ఒకటి ఏర్పాటు కోసం ప్రయత్నం కూడా జరిగింది సో తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 6 సంవత్సరాలుగా చేయబడిన వివిధ కార్యక్రమాలలో ఇది ఒక అద్భుతమైన పథకంగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ ఇక ఆర్బీఎస్ అనేది రాశారు ఇది రైతు భరోసా కేంద్రం అని ఈ రైతు భరోసా కేంద్రం యూనిట్గా పంటల ప్రణాళికను చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అదేవిధంగా ఈ క్రాప్ అంటే ఒక రైతు తన పొలంలో ఏ రకమైన పంటను పండించాడన్న విషయాలను నమోదు చేయడం కోసం పెట్టిన పథకాన్ని ఈ క్రాప్ అన్న ఈ క్రాప్ ద్వారా ఆ రైతు ఏ రకమైన విత్తనాన్ని నాటాడు ఏ పంటను పండిస్తున్నాడన్న విషయాన్ని ఆర్బీఎస్ రైతు భరోసా కేంద్రంలోను ఇవి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10,641 రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా గ్రామ సచివాలయంలో నమోదు చేయడం వల్ల అంచెలంచెలుగా గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రానికి వెళ్తాయి ఈ యొక్క ఏ ప్రాంతంలో ఎటువంటి పంట పండుతుంది అందుకోసం పంట ప్రణాళికను ఏర్పాటు చేసే విషయం గురించి ఇక్కడ ఉంది రెండవది ఏంటి అని అంటే ఖరీఫ్ చివరి నాటికే ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలోనే గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ సదుపాయాలను కూడా మనం ఏర్పాటు చేయాలి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో మాత్రం ఆయా రైతు భరోసా కేంద్రాలలో వివిధ గ్రామాలలో ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మాత్రం తప్పకుండా ఈ యొక్క ఏంటి కోల్డ్ స్టోరేజెస్ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది తర్వాత మరొకటి ఈ యొక్క ఆర్బీఎస్ అనే విషయాన్ని చూస్తే ఇక పంటకు మద్దతు ధర అన్నాం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పంటలకు ఖరీఫ్ సీజన్కు ముందు పంటలకు సంబంధించిన వాటిపైన మద్దతు ధర అందిస్తుంది ఇది ఎవరంటే కమిషనర్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఈ యొక్క కమిషనర్ అగ్రికల్చర్ సంబంధించిన ఈ కమిషనర్ గారు ప్రైసెస్కు సంబంధించిన వాళ్ళ సిఫారసు మేరకు ఈ సంవత్సరం భారతదేశంలోని ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా పండే ఒక 14 పంటలకి మద్దతు ధరను ప్రకటించడం అనేది జరిగింది దీనివలన ఈ యొక్క వరికి 53 రూపాయలను పెంచారని అన్నిటికంటే అత్యధికంగా ఈనాడు 755 రూపాయలు వలసలు కానీ సో ఈ 14 పంటలకు పత్తి మినుమ కంది మొదలైన వాటికి అన్నింటికీ వాటి యొక్క ప్రొడక్షన్కు ఉత్పత్తికి అవుతున్న వ్యయాన్ని బట్టి దానికి ఒక ధరను నిర్ణయించడం వల్ల మినిమం సపోర్టింగ్ ప్రైస్ దీనికంటే తక్కువ రైతు అమ్ముకోకూడదు ఏ వ్యాపారి కూడా దీనికంటే తక్కువ కొనకూడదు అట్లా ఎవరైనా వ్యాపారి కొనే కోటు కనుక చేస్తే రైతు అమ్ముకోకుండా ప్రభుత్వానికి దీన్ని అమ్మవచ్చు అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే ఈ యొక్క పంటలకు మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వచ్చింది అదేవిధంగా 31 ఆగస్టు వరకు ఏ రైతులైతే రుణాన్ని తీసుకున్నారో వారికి రుణ
వడ్డీ రాయితీ అనేది ఉంటుంది ఈ కరోనా వల్ల 3 లక్షల రూపాయల తీసుకున్న రుణంపైన వడ్డీ రాయితీ ఉంటుందని నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ మరియు రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు వ్యక్తపరచడం కూడా జరిగింది మరొకటి స్ట్రీట్ వెండర్స్ అంటే ఎవరు వర్తకులు ఈ యొక్క వీధి వ్యాపారులు అంటాం స్ట్రీట్ వెండర్స్ ఈ స్ట్రీట్ వెండర్స్ కి పిఎం స్వనిధి ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ పథకం కింద 10,000 రూపాయలను రుణంగా ఇస్తామని దీనికి 7% వడ్డీ ఉంటుందని వడ్డీ చెల్లించిన వారికి రాయితీలు కూడా సరైన సమయంలో అందిస్తామని ఈ యొక్క ప్రకటన సందర్భంగా చెప్పడం అనేది జరిగింది అంటే సకాలంలో చెల్లించిన వారికి 7% వడ్డీ రాయితీ కూడా ఉంటుంది అని మాత్రం చెప్పడం జరిగింది ఇక వైరస్ సంతానికి అల్ట్రా స్వచ్ అని చెప్పారు ఈ వైరస్ అంటే ఏంటి అంటే నేను కొత్తగా మీ అందరికి చెప్పేది ఏం లేదు నావెల్ కరోనా వైరస్ కోవిడ్-19 గురించి ఈ కోవిడ్-19 అనేది భారతదేశంలో వచ్చినప్పటి నుండి ప్రపంచంలో వచ్చినప్పటి నుంచి దీని అంతం కోసం అనేక ప్రయత్నాలు కానీ మెడికల్ గా మాత్రం మనం ఇప్పటికీ సంపూర్ణంగా సక్సెస్ కాకపోయినా దాని రాకుండా నివారించుకోవడానికి శుచి శుభ్రతలే ముఖ్యమైనవి అని చెప్పాం అందులో భాగంగా నిన్న డిఆర్డిఓ ఈ డిఆర్డిఓ వాళ్ళు అదే విధంగా డిఆర్డిఓ ఇన్ మాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడికల్ అలైడ్ సైన్సెస్ వాళ్ళు గజియాబాద్లోని జెల్ క్రాఫ్ట్ హెల్త్ వాళ్ళు కలిసి ఈ యొక్క అల్ట్రా స్వచ్ అనే ఒకదాన్ని రూపొందించారు దీని ప్రకారం పీపీఈ కిట్లపైన అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులపైన దుస్తులపైన దీన్ని చేసి స్పార్క్లింగ్ దాంతో ఈ యొక్క వైరస్ను మనం అంతమొందించవచ్చు అన్న విషయాన్నే దీన్ని చెప్పినట్టుగా ఉంది దిగువ సభలోనే ఎగువ సభ అనేది ఉంది మీ అందరికీ తెలిసిందే భారత పార్లమెంటు అనగా లోకసభ రాజ్యసభ రాష్ట్రపతి సో ఇక్కడ రాష్ట్రపతి విషయాన్ని పక్కకు పెడదాం లోకసభ అనే దాన్ని మనం దిగువ సభ అని పిలుస్తాం రాజ్యసభను ఎగువ సభ అంటాం ఎగువ సభలో సభ్యుల సంఖ్య చాలా తక్కువగా 240 దాకా ఉంటే ఈ ఎగువ సభలలో 540 దాకా ఉంటుంది అయితే రెండు సభలలో వేరువేరుగా సమావేశాన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల ఈ యొక్క కరోనా కోసం మనం ఏదైతే చెప్పినామో భౌతిక దూరం ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి ఆ యొక్క ప్రజలని ఒక దగ్గరికే కూర్చోబెట్టాలి అంటే వేరువేరుగా కూర్చోబెట్టాలంటే సాధ్యం కావడం లేదు కాబట్టి దిగువ సభ అంటే లోకసభలోనే సెంట్రల్ హాల్లో దాదాపు 755 మంది ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది ఈ 750 మంది కూర్చునే అవకాశం ఉన్న దగ్గరనే దిగువ సభ మీటింగ్ ఈరోజు పెడదాం సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయవచ్చు లేదా ఫిజికల్ డిస్టెన్స్ అన్న అదే నెక్స్ట్ డే రోజు లోకసభకు ఆ రోజు ఆ సెలవు ఇచ్చి రాజ్యసభ సభ్యులను కూడా ఈ సభలోకి పిలిచి కూర్చోబెట్టడం వల్ల మనం రెండు సభలను ఏకకాలంలో అంటే ఒకరు డే ఆఫ్టర్ డే నిర్వహించవచ్చు భవిష్యత్తులో వర్చువల్ గురించి ఆలోచిద్దాం కానీ ఇప్పుడు మాత్రం కాదు అన్నట్టుగా చెప్పుకోవడంలో భాగంగానే ఇది చెప్పాం ఇది ఒక చారిత్రకంగా నిలిచిపోయే అవకాశం ఉంది హెల్త్ ఇన్ ఇండియా అనే దాంతో రాశాం ఈ హెల్త్ మేక్ ఇన్ ఇండియా అనేది కార్యక్రమం ఏంటిది అంటే నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బెంగళూరులో ఉన్న రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఈనాడు వైద్యులు సైనికులతో సమానమని ఆయుధాలు లేకుండా కిట్లు మాత్రమే ధరించి ఒక సైనికుల వల్ల కరోనా పైన ఒక యుద్ధం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పాడు అయితే ఆ సందర్భంగా మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కిట్లను కానీ వైద్య పరికరాలను కానీ మొదలైన వాటి అన్నింటిని కూడా మనం ఎక్కడ తయారు చేయాలి ఈ యొక్క దేశంలోనే తయారు చేయాలి అది మేక్ ఇన్ ఇండియా కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే క్రమంలో మనం చూస్తే నిన్న ఈ యొక్క మొన్న కొంతకాలం క్రితం ఏమనుకున్నామంటే జాతీయ ఉత్పత్తులను లేదా దేశీయ ఉత్పత్తులను పెంపొందించాలని వాటినే మనం కొనుగోలు చేయాలన్న నిర్ణయంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ యొక్క కంబైన్డ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి క్యాంటీన్లలో స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్మాలి అన్న నిర్ణయాన్ని కొంతకాలం పాటు మరొక నోటిఫికేషన్ ఇచ్చే వరకు కొంత పోస్ట్ పోన్ అయినట్టుగా మనకు పత్రికలలో కనిపించింది సో అది ఒకటి మనం చూడొచ్చు ఇక రుణ రేటింగ్ అనే అంశం ఏంటంటే ఇది ఎవరైనా మనం బ్యాంకుకి వెళ్ళి ఒక వ్యక్తి
రుణం తీసుకోవాలి అనుకున్న మనం అప్లికేషన్ పెడితే దానికి అనుగుణంగా వాళ్ళు ఎవరు బ్యాంక్ వాళ్ళు మన యొక్క రుణ రేటింగ్ అన్నింటిని చర్చించి మనకి ఇచ్చే రుణం ఎంత వస్తుంది అని చెప్తారంటే మన ఎబిలిటీ ఉందా లేదా మన అభివృద్ధి ఉందా లేదా మన సాలరీ ఎంత ఉంది మొదలైనవన్నీ చూస్తారు చూసి ఇస్తారు అదే విధంగా ఒక దేశానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు గాని లేదా ఏదైనా ఒక దేశం గాని రుణం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి రుణ రీపేమెంట్ ఎబిలిటీ ఉందా లేదా అన్నదాన్ని చూస్తారు ఇది దీన్నే ప్రపంచంలో పేరు పొందిన ఈ యొక్క మూడీస్ నౌ అని పిలువబడుతున్న కొన్ని ఆర్థిక దిగ్గజ సంస్థలు ఇచ్చిన రేటింగ్ ఆధారంగానే రుణం వస్తుంది ఈ సంవత్సరం కనుక మనం చూస్తే భారతదేశానికి రుణ రేటింగ్ అనేది తగ్గింది కారణం ఏంటి అంటే కరోనా వల్ల ఆర్థిక కార్యక్రమాలు స్తంభించిపోవడం వల్ల ఈ ఆర్థిక కార్యక్రమాల స్తంభించిపోవడం వల్ల రుణ రేటింగ్ అనేది తగ్గిందని ఆ రుణ రేటింగ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో దానివల్ల రుణం వచ్చే పరిస్థితి తగ్గిపోయింది ఇది రెండు దశాబ్దాల తర్వాత ఇటీవల కాలంలో భారతదేశం ఎదుర్కొంటున్న ఒక సమస్యగా మనం చెప్పుకోవచ్చు కేవలం కరోనా వల్లనే ఇది అని చెప్పాం ఎల్ఏసి అన్నం మనం గత ఒక 15-20 డేస్గా కనుక చూస్తే చైనా కారణంగా నేపాల్ దుందుడుగా ప్రవర్తించడం కానీ లేదా చైనానే నేరుగా భారతదేశంతో ఘర్షణ వాతావరణాన్ని పెంపొందించుకోవడం వల్ల కానీ భారత్ చైనాల రెండింటి మధ్యలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి అయితే నిన్న ఈ యొక్క వర్చువల్ మీటింగ్ ఆస్ట్రేలియా మరియు భారత ప్రధానుల మధ్య జరిగిన దాంట్లో ఆస్ట్రేలియా ప్రధాని గారు మోరిసన్ గారు మాట్లాడుతూ ఈ యొక్క ఎల్ఏసి అనే సమస్య భారత్ చైనాలకు సంబంధించింది ద్వైపాక్షిక సమస్య సంబంధాల ద్వారా చర్చల ద్వారా దీన్ని వాళ్ళు పరిష్కరించుకోవచ్చు తప్ప వేరేది అనేది మాత్రం అనవసరం మూడవ ప్రమేయం అనవసరం అన్నట్టుగా మాట్లాడారు అయితే 2 డేస్ బ్యాక్ అమెరికన్ ప్రెసిడెంట్ గారు డొనాల్డ్ ట్రంప్ ఆయన మాట్లాడుతూ భారత్ చైనాల మధ్య రెండిట్లో మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడం కోసం మా అమెరికా రెడీగా ఉంది మేము ప్రయత్నం చేస్తాం మధ్యవర్తిత్వం నెరుపుతామన్నారు సో దే ఈ అనౌన్స్డ్ రెడీ ఫర్ దట్ మీడియేషన్ ఆ మీడియేషన్ ఉంటుంది అని చెప్పాడు కానీ అది మాకు అలాంటిది వద్దు అని చెప్పేసి ఎవరు ఆస్ట్రేలియా కోరుకోవడం అనేది ఒకటి జరిగింది అదేవిధంగా చైనా కూడా చెప్పింది అక్కర్లేదు మేము మాట్లాడాలి భారతదేశం కూడా అదే రకమైన ఏ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ నో నీడ్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ట్రంప్ అన్నాం ఇక్కడ ఏంటంటే మనకు గత 2-3 రోజులుగా దాదాపు ఈ యొక్క అమెరికాలోని 140 పట్టణాలలో చాలా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి కారణం ఏంటంటే జార్జ్ ఫ్లాయిడ్ అని పిలవ వ్యక్తి ఈయన ఆఫ్రో అమెరికన్ అంటే నల్ల జాతీయుడు కానీ అమెరికన్ బార్న్ అండ్ బ్రాట్ అప్ అక్కడ పూర్వీకులు కూడా ఉన్నారు ఈయన ఏదో ఒక ఫోర్జరీ కేసులు తప్పించుకొని తిరుగుతున్నాడన్నదాన్ని ఒక పోలీసు ఆయన ఏదైతే గొంతు ఉందో దానిపైన బలంగా నొక్కడం వల్ల ఊపిరడక ఆ వ్యక్తి మరణించాడని దాని కారణంగా ఆ మరణానికి నల్ల జాతీయుడి యొక్క శ్వేత ఏతర జాతీయుడి యొక్క మరణానికి కారణం శ్వేత జాతీయుడు అయిందని పోలీసులు అయ్యారని అక్కడ ఉన్న ప్రజలు బాగా తిరగబడి మొత్తం అమెరికాను అల్లర్ల పాలు చేశారన్నది మనకు తెలిసింది దీనికే భయం చివరికి అక్కడ ఎక్కడికి వెళ్ళిందంటే బోస్టన్ మొదలైన నగరాలే కాదు ఏకంగా వాళ్ళు అమెరికన్ అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ పైన రాళ్ళు విసిరారు అంటే లా అండ్ ఆర్డర్ ఎంతగా తప్పిపోయిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దీనికి భయపడి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఆ యొక్క శ్వేత సౌధంలో ఉన్న బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు అని చెప్తారు దీన్ని 1948 నిర్మించారట ఇది చివరిసారిగా 1968లో ఉపయోగించారు 1968లో ఎప్పుడు అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని హత్య చేసిన తర్వాత ఈ యొక్క అమెరికాలో చెలరేగిన అల్లర్ల నుంచి రక్షించుకోవడానికి ఆనాటి అమెరికన్ అధ్యక్షుడు దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇదే అని చెప్పేసి చెప్తున్నారు అంటే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనో తెలుస్తాం ఈ యొక్క కరోనా కట్టడికి కానీ వైరస్ల కట్టడికి కానీ సామాజిక అస్త్రమే చాలా ముఖ్యమైనది అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఎయిడ్ కమ్యూనిటీ ఏంటి ఇది అని అంటే సామాజికంగా ఒకరి నుంచి ఒకరి దీన్ని అంటించుకోకుండా ఉండగలిగితే మనం దాన్ని తగ్గించుకోవచ్చు అన్నది ఈ భావన ఎప్పుడు ఏర్పడింది అని అంటే
1930లో మొదటిసారిగా ఈ యొక్క సామాజిక ఆస్త్రం అనే భావన వెలుబడింది. దాని తర్వాత ప్రజలు అంటే అప్పుడు వచ్చిన తట్టు అనే ఒక వైరస్ ద్వారా ఇది వస్తుందని దాని నుంచి రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలలో ముఖ్యంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం దానికి ప్రారంభమై ఈనాడు లుకేమియా గాని ఎయిడ్స్ గాని జలుబు గాని అనేక రకాల యొక్క వ్యాధులను కేవలం సోషల్ డిస్టెన్స్ వలనే మనం నిర్మూలించుకోవచ్చన్న విషయాన్ని ఇక్కడ వ్యాసకర్త గారు ఆ సందర్భంగా చెప్పడం అనేది జరిగింది. కేమో తర్వాత సో అందులో ఒకటి ఏంటంటే స్వీయ నియంత్రణే రక్ష అని చెప్పేసి ఈ యొక్క వ్యాధులన్నింటి కూడా చెప్పడం జరిగింది. సో హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.